మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ వీడియో అంతకుముందు చెప్పాను, రిలేషన్షిప్కి ఫ్రెండ్షిప్కి అలాగే స్ట్రేంజర్కి ఉండే తేడాలో మీకు వీడియో చేస్తానని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు రిలేషన్షిప్లో ఎలా ఆలోచిస్తాడో ఇప్పుడు అన్నది గురించి చెప్తున్నాను. ఒక 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 రిలేషన్ అయితే ఉన్నాడో అతనికి నేను ఫోన్ చేస్తున్నాను. మనం ఆ ఫోన్లో అతని యొక్క భావాలు ఎలా ఉన్నాయి, అతని ఆలోచన విధానం ఎలా ఉంది చూద్దాం. నా యొక్క ఈవెంట్ని, నా యొక్క వీడియోస్ని ప్రమోట్ చేయమని అని నేను రిక్వెస్ట్ చేసి అడుగుదామని అనుకుంటున్నాను. మీకు అతనికి నేను కాల్ చేస్తాను. అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే రిలేషన్లో మన బంధువుల్లో ఎలా ఉంటుంది ఆలోచన విధానం అంటే మనం ఈ కాల్ చేస్తాను ఆడియో రూపంలో విందురు కానీ. హలో హలో బా బా చెప్పా. అదే మన వీడియోలో ఈ కొంచెం ప్రమోషన్ చేసి షేర్ చేయొచ్చు కదా బా. కనీసం చూస్తాను నాకు నచ్చితే అవతరుడు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంలో నేను ఉంటాను. నా మనసులో ఫీలింగ్ అది తేరా మనం పెట్టి పోసేసి ఆడేది మళ్ళీ నీ ద్వారా వెళ్ళి అవతరుడు రెస్పాన్సిబిలిటీ వహించమంటే మనం చేయలేం కదా మళ్ళీ నీ తరపులేదు చెప్పే పోసేది చిన్ననుకో నాకు తీసుకుంటాను. ఇవన్నీ ఆలోచించుకుంటుంటాను అనమాట మళ్ళీ మన ద్వారా మళ్ళీ వెళ్ళి అవి అన్ని పర్లేక చెయ్యింగు నేమనుకోవద్దు నాకు నిజనే చేస్తాను. ఓకే 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 బా. ఏంటి పెళ్లి కుదిరిందంట కదా మరి ఏం, మరి ఫోటోగ్రఫీ ఏం చేసి ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఫోటోగ్రఫీ అంటే చూసుకుంటున్నా. అదే బా మనం రీజనబుల్ గానే చేస్తాం కదా రేట్లు అయ్యి. ఎలా అంటే మనం ఒక 50,000 అట్లా ఆ బడ్జెట్ లో మనం చేస్తాం బా. 50,000 అంటే ఇన్క్లూడింగ్ అన్ని కలిపి? ఆ ఇన్క్లూడింగ్ అన్ని కలిపి. ఆల్రెడీ మనం తక్కువగా చేస్తాం బా. మనం చేసే రేట్లకే యూనియన్ వాళ్ళు మనల్ని బాగా బ్లేమ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఈ రేట్లే అని. ఈ రేట్లు ఏంటి అని మరి తగ్గడం అంటే మనం చాలా రీజనబుల్ గా చెప్పాం కదా బాబు. మన బయట చూద్దాం రేట్లు తక్కువ. సాధారణంగా ఊర్లే చూస్తా కదా బాబు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అన్ని అవును. అదే అంటే మన మీద ఏమన్నా కొంచెం వర్క్ మీద క్రష్ ఏమైనా ఉందేమో, మీ ఆ ప్యాషనేటివ్ తోటి ఏదైనా ఉంటే కనుక ఇంట్రెస్ట్గా ఉంటున్నామేమో, కొన్ని మనం ఎక్కువ ఎఫెక్ట్ పడదాం కదా అన్నట్టుగా. అవునవునవునవును. మరి ఏం బాబు మరి డేట్ ఏమైనా రాసుకోమంటావా? డేట్ అంటే ఇప్పుడు ఆలోచించుకోవాలి కదా, ఒకసారి ఆలోచించుకు చెప్తాను. ఒకసారి ఆలోచించి సరే బాబు. అయితే ఇలా ఉంటుందండి రిలేషన్షిప్. ఎక్కడ కూడా 90 మంది ఎలా ఉంటారు, 10 మంది ఎలా ఉంటారు అని అనట్లేదు. 10 మంది ఎక్కడ ఉండొచ్చు, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. మీ లైఫ్లో మంచి చేశారు మన రిలేషన్స్, మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడ్డారు, మీ వ్యాపార అభివృద్ధికి కనీసం మాట సాయం అయినా చేశారు, లేదా పర్సనల్గా ఇంకా ఏమైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోలో మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మరొక వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.